ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ రక్తాన్ని దానం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో అదే విధంగా తలసీమే వ్యాధి కావచ్చు లేకపోతే మేజర్ సర్జరీ అవసరం ఉన్న వాళ్ళు ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రక్తం అవసరం ఉంటుంది రక్తాన్ని ఇవ్వాలనుకున్న వాళ్ళు 18 సంవత్సరాలు నిండి అదే విధంగా వాళ్ళ బరువు గనుక 50 కేజీల పైన గనుక ఉండి సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు రక్తాన్ని దానం చేయవచ్చండి అంటే కొన్ని మేజర్ వ్యాధులు ఉంటే తప్ప మిగతా కొన్ని చిన్న చిన్న వ్యాధులన్నా కూడా వాళ్ళు రక్తదానం చేసే అవకాశం ఉంటుంది అంటే కొంతమంది అనుకుంటారు అపోహలు ఉంటాయి షుగర్ ఉంటే ఇవ్వచ్చా బీపీ ఉంటే ఇవ్వచ్చా షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇవ్వొచ్చండి కేవలం ఎవరోనైతే ఇప్పుడు హెచ్ఐవి లాంటిదో లేకపోతే ఎస్బీఎస్ఏజీ లాంటివో హెచ్సివి వ్యాధి లాంటివి కొన్ని ఇలా రకాలైనటువంటి వ్యాధులు ఉంటాయి అలాంటి వాళ్ళు మాత్రమే ఇవ్వకూడదు అదేవిధంగా ఈ రక్తాన్ని ఇవ్వడానికి మనము వాట్సాప్ గ్రూపుల్లాగా తయారు చేసుకోవచ్చు లేకపోతే రేర్ గ్రూప్స్ ఉంటాయి ఓ నెగిటివ్ ఏ నెగిటివ్ ఏబి నెగిటివ్ తర్వాత లేకపోతే బాంబే బ్లడ్ గ్రూప్ అని ఇట్లా రేరు బ్లడ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో సో అలాంటి వాళ్ళు ఒక గ్రూప్స్ లాగా ఏర్పడి ఎప్పుడైతే ఎమర్జెన్సీ అవసరం ఉందో మనం ఎంబడి చేయవచ్చు తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే నేను రక్తాన్ని ఇస్తే మొత్తం వీక్ అయిపోతానేమో అట్లాంటి అవకాశం ఏం లేదండి కేవలం మనకు 5 లీటర్ల రక్తం ఉంటుంది ప్రతి మనిషిలో అందులో ఒక 300 ml తీసుకుంటారు అది మనకు 1-2 రోజుల్లో మళ్ళీ ఎప్పటిలాగా మనకు మళ్ళీ రక్తం తయారైపోతుంది కాబట్టి ఎలాంటి అపోహలు చెందాల్సిన పని లేదు మనము ముందుకొచ్చి ఇక్కడ రక్తం ఇచ్చే అవకాశం ఉంటుంది కేవలం రక్తాన్ని తీసుకునేది 10 నుంచి 15 నిమిషాల సమయం మాత్రమే మనము 10-15 నిమిషాలు అక్కడ ఉండేస్తే రక్తం తీసుకుంటారు కాసేపు అక్కడ ఒక అరగంట సేపు విశ్రాంతి తీసుకొని మనం ఎప్పటిలాగే మనము పనులు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ వారంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చేసేసి వాళ్ళు రక్తాన్ని దానం చేయాల్సిందిగా మన K6 ప్రేక్షకులందరికీ నేను కోరుతున్నానండి.